ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని కంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలని కొల్చారం మండలం కిష్టాపూర్ సర్పంచ్ తిరుణగారి గోదావరి అన్నారు. కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో మెదక్ పట్టణానికి చెందిన శంకర్ ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని సర్పంచ్ గోదావరి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గోదావరి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ వైద్య శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. వైద్య శిబిరంలో 15 మందికి శుక్లాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని, వారిని ఆపరేషన్ నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత, గ్రామ ప్రత్యేక అధికారి విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కిష్టాపూర్ గ్రామంలో వారిని మేము సంప్రదించినచు ఈరోజు ఐ క్యాంపు కిష్టాపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ స్టార్ట్ అయ్యి 1 గంట వ్యవధి లోపల పేషెంట్లు 15 మంది శుక్లాలతోటి బయటకు వచ్చారు. ఆ 15 మందికి కూడా ఆపరేషన్స్ అవసరం ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. అయితే వారిని మేము మెదక్ హాస్పిటల్కు తీసుకెళ్ళి ఆపరేషన్స్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఈ ఐ క్యాంప్ వల్ల నిజంగా చాలా మా కిష్టాపూర్ గ్రామంలో చాలామంది ఇంతకుముందు ప్రజలు కళ్ళ గురించి మాతోని వారి బాధను వ్యక్తం చేయటం వల్ల శంకర్ హాస్పిటల్ వారిని సంప్రదించినచో వారు ఒప్పుకొని ఈరోజు మా గ్రామంలో క్యాంపు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.